నమస్కారం. కొన్ని అందమైన పదాలు కలిస్తేనే ఒక అపురూపమైన వాక్యం అవుతుంది. కొన్ని ఆదర్శవంతమైన లక్షణాలు కలిస్తేనే ఒక ప్రత్యేకమైన మనిషి అవుతాడు. పట్టుదల, కార్యదీక్ష, సునిశ్చిత పరిశీలన, పరిశోధన, సమాజం పట్ల, సంస్కృతి, చరిత్ర పట్ల స్పష్టమైన అవగాహనతో, అంతకుమించిన ఆత్మవిశ్వాసాన్ని తన చిరునామాగా మార్చుకుని, కష్టాలనే ఇష్టాల ఇటుకలుగా పేర్చుకొని, ఒక ప్రముఖ చరిత్ర పరిశోధకుడుగా తెలుగు రాష్ట్రాల్లో అరుదైన గుర్తింపు పొందినవారు డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ. లెక్కకు మిక్కిలి చరిత్ర పరిశోధనలు చేసి గ్రంథాలను రచించిన ద్యావనపల్లి వారి కృషి అభినందనీయం. ఆయన ప్రతిభకు పట్టం కడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత 3 సంవత్సరాలుగా తను రాసిన చారిత్రక గ్రంథాలను ఉత్తమ గ్రంథాలుగా ఎంపిక చేయడం గర్వకారణం. హ్యాట్రిక్ విజయాలు సాధించిన ప్రముఖ చరిత్ర పరిశోధకులు, గ్రంథ రచయిత డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ముందుగా మీకు 3 సంవత్సరాల నుంచి వరుసగా మీ పుస్తకాలకు ఉత్తమ గ్రంథాలుగా పురస్కారాలు ప్రభుత్వం తరపున అందుకోవడం చాలా ఆనందించదగ్గ విషయం. మా దక్కన్ టీవీ తరపున మీకు అభినందనలు సార్. థ్యాంక్ యూ అండి. సార్, మనం రెగ్యులర్గా మన చరిత్రలో మీతో ప్రతి వారం ఆయా చరిత్ర గురించి, ఆ ప్రాంతాల గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ ఈరోజు అలా కాకుండా, ఈరోజు వేరే ప్రాంతాల చరిత్ర కాదు, మాకు మీ చరిత్ర కావాలి. మీ గురించి మా ప్రేక్షకులకు తెలియజేయాలి. ముందుగా చెప్పండి సార్, మీ బాల్యం, మీ కుటుంబ నేపథ్యం ఏంటో మా ప్రేక్షకులకు వివరించండి. మాది కరీంనగర్ జిల్లా వెల్గటూరు మండలంలో చెగ్గాం అనే ఒక గ్రామం ఉంటే, ఆ గ్రామానికి సంబంధించిన ఒక హ్యామ్లెట్ మంగళిగడ్డ అనే ఒక ఊరు ఉండేది. ఓకే. అది గోదావరి ఒడ్డున ఆ ఊరు ఉండేది. అయితే అది మగ్గాల గడ్డ నిజానికి. అంటే మగ్గాలు అంటే పద్మశాలీలు నేస్తూ ఉంటారు బట్టల్ని. అక్కడ పద్మశాలీలు మాత్రమే ఉంటారు ఆ ఊర్లో. సో అక్కడ నేను పుట్టాను అనమాట. సరే, అక్కడ వరదలు రావడంతో అక్కడ నుంచి లేచి వచ్చి మళ్ళీ చెగ్గాం గ్రామంలో ఊరు కట్టుకోవడం జరిగింది 1979-80 ప్రాంతంలో. సో అక్కడ నేను పుట్టడం అనేది జరిగింది. సరే, అక్కడ చెగ్గాంలో 7th క్లాస్ వరకే స్టడీస్ ఉండేవి. ఓకే. ఆ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ చదవాలని నాకు ఇంట్రెస్ట్ ఉండేది, కానీ అక్కడ మరి చదువు లేదు. మా మొత్తం పేరెంట్స్ అంతా కూడా, పేరెంట్స్, ఫ్యామిలీ అందరు కూడా ఇల్లిటరేట్స్, నిరక్షరాస్యులు. సో వాళ్ళకి చదువు విలువ తెలియదు. పైనుంచి పంపిద్దాం అంటే కూడా ఊర్లో అవకాశం లేకపోవడం, సదుపాయాలు లేకపోవడంతో ఆపేశారు. చదువు ఆపేస్తే 1-2 సంవత్సరాలు వ్యవసాయం కూడా చేయించారు. ఓకే. కానీ నాకు కొంత ఇంటలెక్ట్ ఉంది అనేది ఇది మా గురువులు, టీచర్స్ గుర్తించారు, బంధుమిత్రులు, తర్వాత వెల్ విషర్స్ వాళ్ళు కూడా గుర్తించి, వాళ్ళు పదే పదేగా మా అమ్మ నాన్నతోటి అనేది, మీ అబ్బాయి బాగా హుషారున్నాడు, ఈ వ్యవసాయంలో కాకుండా పై చదువులకు పంపించు అని అదేదే అనడం అని ప్రారంభి అట్లా ఇట్లా చేశారనమాట. అదేలేండి. సో అప్పుడు విధి లేక మా నాన్న ఒక 290 రూపాయలు పెట్టి ఒక సైకిల్ కొన్నాడు. కొంటే ఆ సైకిల్ వేసుకొని నేను రోజు 20 కిలోమీటర్లు వెల్గటూరు మండలం కేంద్రం అది. ఓకే. వెల్గటూరులో మాత్రమే 10th క్లాస్ వరకు ఉండింది. ఓకే. సో అక్కడికి 20 కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ రావడం. ఓకే. అది కూడా కచ్చ రోడ్లు, అంటే ఆనాటికి బ్లాక్ టాప్ రోడ్లు లేవు. సో అట్లా ఒక 40 కిలోమీటర్లు రోజు తొక్కి సైకిల్ మీద వెళ్ళి 3 సంవత్సరాలు చదువుకున్నా. ఓకే. అయితే మా టీచర్ ఒక ఆయన గుర్తించాడు, లక్ష్మీనారాయణ అని. ఓకే. ఆయన నిన్ను మళ్ళీ ఫర్దర్ స్టడీస్ కూడా చదివించే పరిస్థితి మీ పెద్దలకి తెలియదు, ఈ అవకాశాలు కూడా లేవు, కాబట్టి నువ్వు ఫ్రీ సీట్ సంపాదించాలి, మళ్ళీ ఫ్రీ సీట్ కూడా గొప్పదయ్యి ఉండాలి అని ఒక మార్గం చూపించారు ఆయన. ఏంటి అని అంటే, APRJC అని ఉండేది అప్పట్లో నాగార్జున సాగర్లో, ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ అని అక్కడ. సో ఎంట్రన్స్ రాయాలి 10th క్లాస్లో. అది రాశాను, నిజంగానే సీట్ సంపాదించాను. సంపాదిస్తే సో ఆ విధంగా మా పేరెంట్స్కి అభ్యంతరం లేదు, ఎందుకంటే డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు, తర్వాత ఫ్రీగా చదివిస్తున్నారు, దూరం ఇంకా పట్నం అవుతలా ఇంకా పట్నం అంత దూరం ఉంటుంది అని అదొక గొప్పలా కూడా ఫీల్ అయ్యి పంపించారు. ఆ విధంగా నేను బాగా చదువుకున్నాను ఇంటర్మీడియట్. తర్వాత హైదరాబాద్లో డిగ్రీ కాలేజ్, అంటే మన నిజాం కాలేజ్లో చదువుకున్నాను. తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలో ఏం చేశారు, ఎంఏ హిస్టరీ చేశాను. ఓకే. తర్వాత మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి PhD చేశాను. అది కాకుండా ఇంకొక 10-12 కోర్సులు కూడా నేను చేశాను చరిత్రకు సంబంధించి. సో ఈ విధంగా నా బాల్యం, విద్యాభ్యాసం అనేది నడిచింది. ఓకే. సార్, మీరు చరిత్ర పరిశోధకులు, వీటికి సంబంధం చేస్తుంటారు కదా, వృత్తిరీత్యా మీరేం చేస్తుంటారు, అంటే నా కోసం కాదు మా ప్రేక్షకుల కోసం? వృత్తిరీత్యా అయితే నేను మొదట లెక్చరర్గా పనిచేశాను.
ఆ తర్వాత గ్రూప్ టూ సర్వీస్ రాశాను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా. అప్పుడు సీనియర్ ఆడిటర్గా పనిచేశాను. ఆ తర్వాత గ్రూప్ వన్ క్యాడర్లో డిటిడబ్ల్యూఓ అనే ఒక పోస్ట్ ఉంటుంది, అంటే డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ అనేది ఆ పోస్ట్ పేరు. కానీ నన్ను మాత్రం ట్రైబల్ కల్చర్కి సంబంధించిన మ్యూజియంస్ ఉంటాయి, ట్రైబల్ మ్యూజియంస్, ఆ ట్రైబల్ మ్యూజియం క్యూరేటర్ అనేవాడు సంరక్షక అధికారి. అంటే ట్రైబల్ కల్చర్ని మ్యూజియంస్లో పెట్టి భద్రపరచడం, కాపాడడం, నలుగురికి తెలియజెప్పడం అనేది ఆ వృత్తి, క్యూరేటర్ యొక్క పని, ప్రధానమైనటువంటి. సో ఆ పనిలో నన్ను ప్రభుత్వం 2012లో నియమించింది. ఓకే, సో అది నా వృత్తి. ఓకే సార్, చిన్నప్పటి నుంచి చరిత్ర చదువుకుంటూ ఉంటారు, చరిత్ర అందరూ చదువుతారు, చరిత్ర చదివిన వాళ్ళందరూ చరిత్ర పరిశోధకులు కాలేరు. అయితే మీరు చరిత్ర పరిశోధకుడిగా అటువైపు వెళ్ళడానికి కారకులు అంటారా, మరి ప్రేరకులు అంటారా తెలియదు, కానీ వాళ్ళు ఎవరు, వారి గురించి చెప్పండి సార్. అయితే నాకు ప్రేరణ మొదటి నుంచి మా అమ్మ ద్వారానే ఉండేది. ఓకే, ఏంటి అని అంటే, ఒకసారి నేను మా అమ్మ నన్ను ఒక రోడ్డు మీద తీసుకువెళ్తూ ఉంది ఒక పొలానికి, ఒక ముళ్ళు కనిపించింది రోడ్డు మీద, కనిపిస్తే నేను దాన్ని తప్పించుకొని నడుస్తూ పోయినాను, నాకు కూడా చెప్పులు లేకుండా అప్పుడు. అయితే మా అమ్మ ఆ ముళ్ళు తీసి పక్కన పడేసిరా అని చెప్పింది. ఎందుకు తీయాలి, ఇంతకు ముందు పోయిన వాళ్ళు కూడా తీయలేదు కదా, నేనెందుకు తీయాలి అని అంటే. అప్పుడు మీ వయసు ఎంత ఉండేది? అప్పుడు నా వయసు సుమారు 9 సంవత్సరాలు ఉంటుంది. అయితే నీకు కుచ్చితే నీకు రక్తం వచ్చేది, నొప్పి వచ్చేది కదా, పొరపాటున కుచ్చినా కూడా నొప్పి వచ్చేది. సో పొరపాటున ఎవరన్నా కాలు వేస్తే వాళ్ళకు కూడా నొప్పి వస్తుంది కదా, ఆ నొప్పి నీది అనుకో. ఓకే, సో ఇప్పుడు తీసే బుద్ధి అవుతుంది కదా. కాబట్టి ప్రజల ఇతరుల సమస్యలు కనుక మనం పట్టించుకుంటే అది అసలైన పని. అదర్వైజ్ మనకి జంతువులకు పెద్ద తేడా లేదు, ఎందుకంటే జంతువులు ఇంకా మిగతా జంతువుల గురించి పనిచేయవు. మనం చేస్తే అది మానవత్వం, అది గొప్ప విషయం. మనకు మనం బతకడం పెద్ద గొప్ప విషయం కాదు అని చెప్పింది. సో అది ఆ విధంగా మా నాకు నిజంగా మా మొదటి గురువు మా అమ్మ ఆ విధంగా. తర్వాత ప్రేరకుల గురించి మాట్లాడినారు కాబట్టి చెప్తున్నాను. ఇక రెండవది, నేను ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, మా గురువు లక్ష్మీనారాయణ గారు అని, తర్వాత ఇంకా అంతకంటే ముందు ఇంకొక ఆయన సత్తయ్య సారు అని ఉండే, వీళ్ళు పురాణాల్లో ఉన్న నీతి కథలను వాటిని చెప్తూ మొత్తం మీద దేశ సేవ చేయాలి అని చెప్పడం ఒక పూర్తి సమాధానం అన్నమాట. అంటే వాటి వెనుక నేపథ్యం. సో అవి కూడా నేను వంట పట్టించుకున్నాను. సో వంట పట్టించుకొని ఏం చేయాలి, మరి సంక్షేమం గురించి పాటు పడాలి అనేది, అంటే మనం బాగుపడమే కాదు దేశాన్ని బాగుపరచాలి అనే ఒక కోరిక ఉండింది. సరే, కానీ నేను ఏం చదవాల్సి వచ్చింది, నాకు బ్యాక్గ్రౌండ్ అంటే లిటరరీ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ లేదు, ఎవరు పేరెంట్స్ చదువుకున్న వాళ్ళు కాదు కాబట్టి. అయితే నేను ఏం చదివినాను, చరిత్ర చదువుకున్నా. ఈ చరిత్రలో, చరిత్ర ద్వారా ఏం చేయాలి సమాజానికి సంక్షేమం అని అనుకుంటున్న నేపథ్యంలో నేను సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నాను. అయితే అక్కడ నాకు కనిపించింది ఏంటంటే, నేను తెలంగాణ ప్రాంతీయుని, తెలంగాణ చరిత్ర ఎక్కడా లేదు నేను చదువుకున్న చరిత్రలో. అదే నేను మా గురువు గారిని అడిగాను అనమాట, తెలంగాణ చరిత్ర లేదేంటి సార్ ఎక్కడ అని అంటే, ఆయన తెలంగాణకు చరిత్ర ఉంటే కదా పుస్తకాల్లో ఉండేది అని ఎద్దేవా చేశారు. సో అది నాకు కొంచెం బాధ అనిపించింది, అదే క్యూరియాసిటీ కూడా పెరిగింది, అంటే నా ప్రాంతానికి చరిత్ర లేదా, వెతికితే దొరకదా, మరి ఎవరు వెతకాలి, నేనే వెతకాలి అని అనుకున్నాను అనమాట. అనుకుని పీజీ అయిన తర్వాత ఆయన్నే అడిగాను మళ్ళీ, సార్ నేను తెలంగాణ చరిత్ర మీద పిహెచ్డి చేస్తాను, మీరు సీట్ ఇవ్వండి అని. ఆయన మళ్ళీ ఒకసారి నవ్వి, తెలంగాణ చరిత్ర ఉంటే కదనయ్యా నువ్వు పిహెచ్డి చేయటానికి, చరిత్ర లేని దాని మీద ఏం చేస్తావు నువ్వు అని అన్నాడు. కానీ నాకు, నేను పీజీ అంటే మంత మామూలు స్థాయి మంచి స్టడీస్, సో నేను అప్పుడు ఇక్కడ కాదు, ఇక ఇక్కడ ఈయన చేయనీయుడు పిహెచ్డి అని ఉస్మానియాకి వచ్చి ఇక్కడ పిహెచ్డి చేశాను తెలంగాణ పర్యావరణ చరిత్ర అన్న దాని మీద, ఆ అంశం మీద. సో సమగ్రంగా చరిత్రను చేశాను, కానీ అది కూడా పర్యావరణం కోణం ఒక్కటి మాత్రమే, సమగ్ర చరిత్ర ఇంకా రాలేదు అని నాకే లోటు అనిపించి, సో దాన్ని సమాజానికి చేరవేయాలి అని అనుకున్నాను. కానీ ఊరికే చరిత్ర చెప్తే వినే పరిస్థితులు కూడా ఇప్పుడు లేవండి, తెలియ ఈ రాజ వంశాలు తర్వాత డేట్స్ ఇవన్నీ బోరింగ్గా ఉంటాయి. అట్లా కాకుండా నేను సమాజానికి ఇంట్రెస్టింగ్గా ఉండే విధంగా చెప్పడం అనే ఒక పద్ధతి, చరిత్ర చెప్పడం ద్వారా సమాజానికి సంక్షేమం జరగాలి అనేది ఇంకొక పద్ధతి. ఈ రెండు పద్ధతులను మేలవించే పద్ధతిని ఒకటి కనుక్కున్నాను నేను. అదేంటి అని అంటే లివింగ్ హిస్టరీ అని, అంటే చరిత్ర గతంలో జరిగినదైనప్పటికీ కూడా ఇప్పుడు కనిపించి మనకు ఆనందింపజేసే తత్వం ఒకటి ఉండాలి. ఓకే, చరిత్ర నేను చెప్పడంలో ఒకటి. రెండవది, దాన్ని అభివృద్ధి చేస్తే కనుక మనకు ఆత్మవిశ్వాసం పెరగడమే కాకుండా, అంటే తెలంగాణ ప్రాంతీయులకి ప్రజలకి ఆత్మవిశ్వాసం గర్వకారణం పెరగడమే కాకుండా, ఆ చుట్టుపక్కల ఆ చారిత్రక ప్రదేశం చుట్టుపక్కల ఉన్న పేదవాళ్లకు
న్యాయం జరగాలి, అంటే వాళ్ళు అభివృద్ధి చెందేటట్టుగా ఉండాలి. ఇట్లాంటి లివింగ్ హిస్టరీ ప్లేసెస్ని నేను ఎక్స్ప్లోర్ చేయడం ప్రారంభించాను అనమాట. సో ఆ విధంగా నేను మూడు పుస్తకాలు రాసిన సంగతి మీకు తెలుసు. మొదట్లో తెలంగాణలో కొత్త పర్యాటక స్థలాలు అని రాశాను. ఆ తర్వాత తెలంగాణలో కొత్త విహార స్థలాలు అని రాశాను. మూడవది తెలంగాణలో కొత్త చారిత్రక ప్రదేశాలు అని ఇంకొకటి రాశాను. ఈ మూడు పుస్తకాలకి వరుసగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2012లో ఉత్తమ గ్రంథంగా అవార్డు ఇచ్చింది. 2012-13 సంవత్సరానికి 13-14కేమో తెలంగాణ కొత్త రాష్ట్రం ఇచ్చింది. ఇప్పుడు రెండోసారి అంటే మొత్తం మూడు సార్లుగా నాకు వరుసగా హ్యాట్రిక్ అవార్డ్స్ రావడం అనేది జరిగింది. అంటే నా కృషిని ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఇప్పుడు స్వరాష్ట్రంగా ఏర్పడిన తర్వాత అంటే అప్పుడు రెండు ఇప్పుడు ఒకటి. సో ఆంధ్రప్రదేశ్ లో చివరి అవార్డు, తెలంగాణలో మొదటి అవార్డు నాకు వచ్చింది, రెండవది కూడా వచ్చింది. సో అది మీరే, ఇది మీరే వచ్చారు. చెప్పండి, మీరు కంటిన్యూస్ గా హ్యాట్రిక్ అవార్డ్స్ పొందారు కదా, నిజంగా ఒక చరిత్ర పరిశోధకుడికి అంతకంటే కావాల్సింది ఇంకేముండదని నా అభిప్రాయం. దీన్ని ఒక గ్రంథ రచయితగా మీరు ఎలా ఆస్వాదిస్తున్నారు? అయితే నాకు అవార్డ్స్ రావాలని నేను ఈ కార్యక్రమాన్ని పెట్టుకోలేదు. ఓకే, నా తెలంగాణ గర్వపడాలి అనేది ఒక అంశము. రెండవది, పేదరిక తెలంగాణ ఏదైతే ఉందో ఆ పేదరికం పోవాలి. ఈ చారిత్రక ప్రదేశాలను అభివృద్ధి చేయడం ద్వారా తెలంగాణలో పర్యాటకం వృద్ధి చెంది పేదరిక నిర్మూలన కావాలి అన్న ఒక చాలా దూరపు ఆశయం ఉంది. దీనికి సంబంధించిన నేపథ్యం కూడా నా దగ్గర ఉంది. అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా గ్లోబలైజేషన్ వరల్డ్లో మొట్టమొదటి ఐటీ ఇండస్ట్రీ, అంటే డెవలప్మెంట్లో ఐటీ ఇండస్ట్రీ తర్వాత చెప్పుకోదగ్గ పరిశ్రమ పర్యాటక రంగమే. రెండవ స్థితిలో ఉంది అది. సో అంత స్కోప్ ఉన్న పరిశ్రమ కాబట్టి దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టి ఈ స్థలాలన్నీ కూడా అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు ఈ కొత్త పర్యాటక స్థలాలన్నీ కూడా పేదరిక స్థలాలుగానే ఉన్నాయి. అంటే గిరిజనులు ఉండే ప్రదేశాల్లో లేదంటే గ్రామాల్లో, దూరపు గ్రామాల్లో, మూలగోటి గ్రామాలు అంటాం కదా, అట్లాంటి గ్రామాలు ఉన్నాయి. అక్కడ పేదరిక ప్రజలే ఉంటారు. సో ఈ పర్యాటక స్థలాన్ని డెవలప్ చేయడం ద్వారా పేదరికాన్ని రూపుమోపచ్చు. ఆ స్థానికులకు ఉద్యోగాలు లభిస్తాయి. వాళ్ళు ఇంకేమైనా చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకుంటారు. ఆర్టిజన్ అంటే వాళ్ళ కళలను పోషించడం ద్వారా, వాటిని మార్కెటింగ్ చేయడం ద్వారా కూడా వాళ్ళ అభివృద్ధి అనేది జరుగుతుంది. సో దీన్ని ఈ ప్రభుత్వం గుర్తించి వాటిని అభివృద్ధి చేసినప్పుడు నాకు నిజమైన అవార్డు వచ్చినట్టు నేను భావిస్తాను. అప్పుడు నాకు అసలైన సంతోషం వస్తుంది. సో ఇప్పుడు సరే, ప్రభుత్వం అయితే ఇప్పుడు గుర్తించింది, మొదటి మెట్టు అయితే ఎక్కినాను, కానీ ఆ మొదటి కంప్లీట్ ఒక బంగ్లాలోకి ఎంటర్ అవ్వడం అనేది మాత్రం పేదరిక నిర్మూలన జరిగినప్పుడే, ఈ స్థలాలను ప్రభుత్వం అభివృద్ధి చేసినప్పుడే అసలైన సంతోషం అనేది వస్తుంది. అప్పటి వరకు నా జర్నీ ఆగదు. అంటే ఇప్పుడు నేను గుర్తించాను, స్థలాలను గుర్తించి వాటిలో ఉన్న పొటెన్స్ గురించి రాశాను. ఇది తెలంగాణలో కొత్త చారిత్రక స్థలాలు. అయితే ఇప్పుడు వీటిని ఎట్లా అభివృద్ధి చేయాలో ప్రణాళికలు కూడా నేనే రచిస్తున్నా. ఓకే, సో ప్రభుత్వం కూడా అఫ్ కోర్స్ నన్ను నియమించి చేపిస్తున్నది అనుకోండి. సో అది వాటిని ఇంప్లిమెంటేషన్ చేసే వరకు నా ప్రయాణం ఆగదు. సరే, జనరల్ గా ఒక క్వశ్చన్ అంటే అందరూ అడుగుతుంటారు, జనరల్ ప్రతి మగాడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందంటారు. ఖచ్చితంగా ప్రతి మగాడి వెనక ఉంటుంది. ఆవిడెవరో మా ప్రేక్షకులకు చెప్పండి. అయితే ప్రతి మగాడి వెనక ఒక స్త్రీ కాదు, ముగ్గురు స్త్రీలు ఉన్నారు. వెరీ గుడ్. ముగ్గురు స్త్రీలు అని అంటే ఒకరు మా అమ్మ. ఖచ్చితంగా అవును. అంటే నాకు దిశానిర్దేశం చాలా సింపుల్గా తెలియజేసింది ఆమె. ఇక రెండవది ఏంటంటే నా సహోదరి, మా అక్క. ఆమె అంటే మామూలు గ్రామీణ యువతి మాత్రమే, ఆమెకు చదువు కూడా రాదు. కానీ మా ఊర్లలో భాగవతాలను వేస్తారండి. చందు భాగవతం అనుకోండి, మాట్లి భాగవతం అనుకోండి, శారద కథలు అని, చిరుతల రామని, ఇట్లాంటివన్నీ కొన్ని పురాణాలు, ఇతిహాసాలు, రామాయణాల ప్రదర్శన అనేది జరుగుతుంటుంది. అయితే ప్రతి దాంట్లో కూడా ఒక ఒక మోరల్ అంటే ఒక నీతి అనేది ఉంటుంది. సో ఈ నీతిని అంతా ఆమె ఆకలింపు చేసుకుంది. ఓకే, చదువుకోకున్నా కూడా ఆకలింపు చేసుకుని వాటిని పాటిస్తూ ఉంటుంది ఆమె. అక్క, మా అక్క. ఓకే, ఆమె పేరు దేవేంద్ర. ఓకే, సో అది ఒక ఇన్స్పిరేషన్ అనమాట. అంటే మనం విన్న మంచి మాటలని మనం గ్రహించుకోవాలి, పాటించాలి అన్న ఆ స్ఫూర్తి నాకు ఆమె ఇచ్చింది అనమాట. సో ఆమె రెండవ వ్యక్తి. ఇక మూడో వ్యక్తి నా భార్య సుమేధ ఆమె పేరు. ఈమె నాకు సమయం ఇస్తుంది. ఎట్లానంటే నేను వారం రోజులు ఉద్యోగం చేయాల్సిందే,
ప్రతి సండే నేను ఈ వేటలో కొత్త పర్యాటక స్థలాల వేటలో వెళ్తూ ఉంటాను అన్నమాట. సండే కూడా ఆమెకి ఇవ్వకుండా, నా పిల్లలకు కూడా టైం ఇవ్వకుండా నేను వెళ్తా ఉన్నా. వెళ్తా ఉంటే ఆమె ఎప్పుడు కూడా నాకు అబ్జెక్షన్ చేయలేదు, నీ పని నువ్వు చేసుకో అని. పిల్లల బాగోగులన్నిట్లను చూసుకునే వ్యక్తి ఆవిడ. అదే ఈ రోజుల్లో నాకు డబ్బులు కావాలి, నగలు కావాలి, చీరలు కావాలని గొడవ పడే వాళ్ళు ఉన్నారు, కానీ ఈ విధంగా సహకరించే వాళ్ళు లేరు కాబట్టి అదొక అదృష్టంగా భావిస్తూ, అంటే ఆమె కూడా నా విజయానికి కారణం అని చెప్తున్నాను అన్నమాట. ఆ విధంగా ముగ్గురు వ్యక్తులు ఉన్నారన్నమాట. సరే, థ్యాంక్ యూ. సరే, ఈ మధ్య నేను మీ ఆర్టికల్ ఒకటి చదివాను, చరిత్రలో తెలంగాణ చరిత్రలో తప్పిదాలు అని చెప్పేసి. అంటే నేను ఈ సందర్భంగా మిమ్మల్ని ఒకటి అడగదలుచుకున్నాను సార్. ఈ మధ్యకాలంలో నేను చాలామంది చరిత్ర పరిశోధకులు మేము అని చెప్పేసి అడవుల్లోకి పరుగులు ఇస్తూ ఉన్నారు చాలామంది. కరెక్ట్. మరి అంటే పరిశోధన ఎవరైనా చేయొచ్చు, దాని మీద ఆసక్తి ఎవరికైనా ఉండొచ్చు, ఆసక్తి ఉండి వెళ్ళడంలో తప్పు లేదు, కానీ వాళ్ళు చూసింది ఎంతవరకు, వాళ్ళు తెలుసుకున్నది ఎంతవరకు, దాన్ని ఎంతవరకు మనం ప్రజల్లోకి కరెక్ట్గా అంటే నిబద్ధతగా నిజాయితీగా వాళ్ళు చూసింది ఏంటి అన్నది కరెక్ట్గా చెప్పగలిగేలాగా ఉండాలి అని నేను అనుకుంటాను. అలాంటి వాళ్లకు అసలు చరిత్ర పరిశోధన వైపు అడుగులు వేసే వాళ్లకు ఒక సీనియర్ చరిత్ర పరిశోధకుడిగా మీరు ఎలాంటి సలహాలు కానీ సూచనలు కానీ ఇస్తారు? ముందుగా నేను మిమ్మల్ని అభినందిస్తున్నా, ఎందుకంటే ఇది నాకు సంతృప్తిని ఇచ్చే క్వశ్చన్. ఎందుకు అనంటే సన్మార్గంలో నడవాలి సమాజం, దానికి మనం ఏదైనా చేయగలిగితే అది చేయాలి. దాన్ని సన్మార్గంలో కాకుండా వక్ర మార్గంలో నడిపించే ప్రయత్నం అసలు చేయకూడదు. చరిత్ర విషయంలో అసలు జరగకూడదు. ఎందుకు అనంటే చరిత్ర ఒక సత్యం, అది పురాణం కాదు, కథ కూడా కాదు, వాటికంటే ఇంకా గొప్పది. పురాణం కథ వాటి లిమిటేషన్స్ కొంతనే ఉంటాయి, బట్ చరిత్ర ఎప్పుడు మారదు. కథలు ఎన్ని అన్నా అల్లుకోవచ్చు, పురాణాలు అల్లుకోవచ్చు, కానీ చరిత్రను అల్లుకోవద్దు, దానికి ఆధారం మాత్రమే ఉండాలి. ఎందుకు అనంటే ఈ ప్రాంత చరిత్రకు ఇంకో ప్రాంత చరిత్రకు ఏదన్నా పోటీ వచ్చినప్పుడు సత్యమే నిలబడుతుంది, నిలబడాలి కూడా. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా కొంతమంది ఇట్లా చేస్తున్నారు, అంటే ఔత్సాహికంగా చరిత్ర పరిశోధనలు చేస్తున్నారు, కానీ వాళ్ళకి చరిత్ర అనేది ఒక శాస్త్రం, ఒక సైన్స్, అది తెలియాలి. అంటే మీకు ఈ చరిత్రలో కొన్ని యుగాలు ఉంటాయి, నేను ఇంతకుముందు చరిత్ర పూర్వయుగం అన్నాను, అంటే రాత కనిపెట్టక పూర్వము ఎలాంటి పరిస్థితులు ఉండేవి, ఆర్కియాలజికల్ తవ్వకాలు అంటే ఏంటిది, రేడియో 14 డేటింగ్ అంటే ఏంటిది, వాటిని పురాణిక్ లిటరీ సోర్సెస్ తోటి ఎట్లా కంపేర్ చేయాలి, ఇంకా కంపారిటివ్ లిటరేచర్ ఉంటుంది. అంటే మన ప్రాంతం తెలంగాణ ఒక భూభాగం, విశాలమైన భారతదేశంలో ఒక ప్రాంతం మాత్రమే. ఈ ప్రాంతానికి ఈనాడు మనం గిరిగీసుకున్నాం, ఇది తెలంగాణ అని, కానీ అంత ఒక 2000 సంవత్సరాల కింద గిరిగీతలు లేవు. అలాంటప్పుడు తెలంగాణకి ఇంకొక ప్రాంతానికి కూడా సంబంధాలు ఉండేవి. ఉదాహరణకి ఇప్పుడు సమ్మక్క సారక్క మనకు చరిత్ర తెలుసండి, వాళ్ళు ఛత్తీస్గఢ్ ప్రాంతం వాళ్ళు, ఛత్తీస్గఢ్ మన రాష్ట్రం కాదు కదా. అట్లానే ఇప్పుడు సమ్మక్క సారక్కల చరిత్ర మనది కాదు అని అనుకోలేము కదా. అయితే ఈ చరిత్రకారుడికి ఆ సంగతి తెలియాలి, సమ్మక్క సారక్కలు తెలంగాణ వాళ్ళు మాత్రమే కాదు, వీళ్ళకి ఛత్తీస్గఢ్తో సంబంధం ఉందని అక్కడి శాసనాల మీద వాళ్ళకి పట్టు ఉండాలి. పట్టు లేనప్పుడు ఏ అద్భుత కల్పనలు, సమ్మక్క వీరురు శూరురు అంటే అవుతే కావచ్చు, కానీ మీరు చారిత్రక ఆధారం చూపి చేయాలి. కాబట్టి మీరు చరిత్ర చెప్పే వాళ్ళకి చారిత్రక నేపథ్యం ఉండాలి. అంటే మీరు ఒక ఎంఏ హిస్టరీనో ఒక పిహెచ్డీనో ఆర్కియాలజీనో చదివి ఉండాలి. అది మీరు శాస్త్రీయంగా అంటే యూనివర్సిటీలో చదవకపోయినా కనీసం ఆ శాస్త్రం అన్న సైన్స్ అన్న మీరు ఇండివిజువల్గానే చదవాలి. అట్లా కాకుండా ఊరికే పురాణాలు రాస్తున్నారు, అది కొంత బాధాకరం. ఎందుకు అని అంటే నేను చూశాను అనమాట, కొంతమంది పేపర్లలో అవి రాసినప్పుడు ఆంధ్ర చరిత్రకారులు ఇంకా భారతదేశ చరిత్రకారులు నాకు పరిచయం. సో వాళ్ళు నవ్వుతున్నారనమాట, మీ మీ తెలంగాణ చరిత్రకారులు అంటే ఇదేనా అని నవ్వుతున్నారు. అంటే ఇంత అవగాహన లేమితోటి ఏది పడితే అది అద్భుత కల్పనలు, అభూత కల్పనలు అట్లా రాస్తున్నారు అని ఎద్దేవ చేస్తే తెలంగాణ చరిత్రకారుల ప్రతినిధిగా నాకు అవమానం అనిపించింది. ఆదివారం కానీ మిగతా సెలవులు దినాలు కానీ మీరు చిక్కడు దొరకలా ఉంటారు, మీరు ఎవరికి దొరకరు, ఎక్కడ వెళ్తుంటారు అసలు. అంటే మీ చరిత్ర పరిశోధనకే ఇది, వేరేలా కాదు. కానీ అయితే ఎంతో వ్యయ ప్రయాసల కోర్చు మీరు వెళ్తుంటారు కదా, అక్కడికి వెళ్ళినప్పుడు మీకు జరిగినటువంటి ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి కదా, ఒక సంఘటన మా ప్రేక్షకులతో పంచుకోండి సార్. అయితే నేను ఒకటి కాకుండా రెండు చెప్తాను. చెప్పండి. మనకి మహబూబ్ నగర్ జిల్లాలో నల్లమల అడవులు అని ఉన్నాయి, కొండలు అడవులు, అక్కడ అక్క మహాదేవి గుహలు అని ఉన్నాయి.
ఈ అక్కమహాదేవి గుహలు అనేది చాలా అద్భుతమైన ప్రదేశం. అక్కడ చరిత్ర ఉంది, అంటే ప్రకృతి అందం కూడా ఉంది, ఈ రెండూ కావాలి మనిషికి. సో ఈ స్థలాన్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేద్దాము అని నేను వెళ్ళాను అనమాట. అయితే దానికి ఇప్పుడు చేరుకోవటానికి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఈ అక్కమహాదేవి గుహల క్రాస్ రోడ్ ఒకటి వస్తుంది, అక్కడ నుంచి 60 కిలోమీటర్ల దూరం వెళ్ళి రావాలండి. శ్రీశైలం వెళ్ళి అంటే తెలంగాణ దాటి ఆంధ్రలో ప్రవేశించి ఆంధ్ర నుంచి బోట్లో 22 కిలోమీటర్ల దూరంలో రావాలి, శ్రీశైలం ప్రాజెక్ట్ వాటర్లో 60 కిలోమీటర్లు. అది ప్రయాసతో కూడుకున్న పని. వేరేస్ నేను 6 కిలోమీటర్ల దూరంలో స్ట్రైట్గా వెళ్తే అది వస్తుంది. ఓకే, ఆ వేని నేను ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాను అనమాట. ఓకే, వెళ్తే అది కీకారణ్యం, అది పులుల శాంక్చురీ, అంటే మన భారతదేశంలో అతిపెద్ద పులుల రిజర్వ్ అది. ఓకే, ఏది ఈ అక్కమహాదేవి గుహలు ఉన్నది నల్లమల, నల్లమల అడవులు. అయితే పులులు ఉంటాయి కాబట్టి మనం వాటిని ఎదుర్కోవడం మనకు తెలియదు అని అక్కడ స్థానికంగా చెంచులు అనే గిరిజనులు ఉంటారు, వాళ్ళని తీసుకొని వెళ్తున్నాను అనమాట. సో నాకు ముందు ఇద్దరు వెనక ఇద్దరు వచ్చినారు, వాళ్ళు చెప్పారు అన్నాడు, పులులు కనిపిస్తాయి సార్, కనిపిస్తే అత్యంత సాధారణంగా వాటిని మనం చూడనట్టే నటించుకుంటూ వెళ్ళాలి అని చెప్పారు అనమాట. అప్పటికి ఏమైనా చేస్తే అవి మేము చూసుకుంటామని చెప్పినారు. సో నిజంగానే కొంచెం 1 కిలోమీటర్ దూరం పోగానే పులి వచ్చిందండి, చాలా హుందాగా వస్తూ ఉన్నది అది. సో వీళ్ళు చెప్పింది గుర్తుంది నాకు, చాలా మామూలుగా వెళ్ళాను అనమాట. అది కూడా అత్యంత మామూలుగా మాకు అపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళిపోయింది. సో అది ఒక మరి అది సంతోషమా, గగ్గురు పొడిచే విషయమా, సో అట్లా వెళ్ళిపోయింది అనమాట అదొకటి. తర్వాత ఈ మధ్య నేను వరంగల్ జిల్లాలో మల్లూరు గుట్ట అనేది ఒకటి ఉంది, ఈ మల్లూరు గుట్ట మీద 3000 సంవత్సరాల కిందట కట్టిన కోట గోడలు ఉన్నాయండి, ఆనాటి మనుషులు కట్టుకున్న సమాధులు ఉన్నాయి, ఒక్కొక్కటి గుంట వెడల్పు ఉంటాయి అనమాట. సో అట్లాంటి అద్భుతమైన ప్రదేశాన్ని నేను ఎక్స్ప్లోర్ చేస్తున్న క్రమంలో ఒక సమాధి గూడు లోపలికి, వాటిని గూళ్ళ సమాధులు అని అంటారు, ఆ గూడు లోపలికి నేను వెళ్తున్నానండి. వెళ్తూ ఉంటే అక్కడ ఒక కొండ చిలువ ఉంది, అది పేపర్లో కూడా పబ్లిష్ అయింది, నేను అందులో తలబెట్టి చూస్తున్నా, అది అది నోరు తెరిచి తలను పట్టేసుకోగలదు, అది అక్కడ ఉన్నదండి నేను. అయితే అదృష్టవశాత్తు నేను దాన్ని ముందు చూసిన అనమాట, అది నన్ను చూడక ముందు, అది నన్ను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇక్కడికి వస్తుంది. సో చూసి నేను భయపడలేదు, వెనక్కి ఉరికి నా కెమెరా తెచ్చుకుని దాన్ని షూట్ చేశాను. సో ఆ విధంగా అది సరే కామ్ గా వెళ్ళిపోయింది. అంటే ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే నేను 13 సంవత్సరాల నుంచి ఇట్లా చేస్తున్నానండి, ప్రతి ఆదివారం చొప్పున. ఈ క్రమంలో నాకు ఎప్పుడు చిన్న ముళ్ళు కూడా కుచ్చి కనీసం రక్త బొట్ట అయితే కారలేదండి. వేరే నాతో పాటు మీలాంటి ఆసక్తి ఉన్న వాళ్ళు అప్పుడప్పుడు వస్తుంటారు, ప్రతి ఒక్కడికి రక్తాలు వచ్చినాయి, ప్రతి ఒక్కసారి వచ్చినందుకు కూడా అట్లాంటి ఎన్నో అయినాయి, నాకు మాత్రం కాలేదు. సో అంటే నాకు ఆ సబ్జెక్ట్ పైన ఉన్న నిబద్ధతను మరి ఏంటో కానీ ఆ విధంగా ఇవి నా ఎక్స్పీరియన్సెస్ కొన్ని. రెగ్యులర్గా మన చరిత్రలో మీరు చెప్పే విషయాలు కాకుండా వాటితో పాటు మీ తాలూకు వ్యక్తిగతమైన జీవితం గురించి, మీ గ్రంథాల గురించి, వాటన్నిటి గురించి మా ప్రేక్షకులకు తెలియజేశారు. ఈరోజు మేము కొత్త దేవనపల్లి సత్యనారాయణ గారిని నేను చూశాను, మా ప్రేక్షకులు కూడా చూశారు. ధన్యవాదాలు. నమస్కారం. కాలాన్ని అర్థం చేసుకున్న మనిషి జీవితాన్ని అపార్థం చేస్తారు.